హాయ్ ఫోక్స్, దిస్ ఇస్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మనం ఎక్కువ శాతం షాప్లో వెళ్ళి సైకిల్స్ తీసుకుంటున్నప్పుడు సో సైకిల్స్తో పాటు ఏ యాక్సెసరీస్ వస్తాయనేది చాలా మందికి తెలియదు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే ఇది చాలా షార్ట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. మనకు ఎక్కడైనా సరే సైకిల్ షాప్లో యాక్సెసరీస్ ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేయరు. ఒకవేళ కంపెనీ నుంచి వచ్చినా కూడా కంపెనీ నుంచి వచ్చినవి మాత్రమే ఉంటాయి, ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఎవరు ఇయ్యరు. సో ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్ ఏవైతే ఉంటో సో అవి లో క్వాలిటీలో ఉంటున్నాయి, అంత బాగుండవు. మనము తీసుకున్నప్పుడు కొన్ని డబ్బులు ఎక్కువైనా సరే మనం ఎట్లా 15-20,000 పెట్టి సైకిల్ తీసుకుంటాం కదా, కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే మనం మంచి యాక్సెసరీస్ తీసుకున్నది బెటర్. ఫర్ ఎగ్జాంపుల్గా మడ్ గార్డ్స్ ఉన్నాయి. సో మడ్ గార్డ్స్ మనం సైకిల్ తీసుకున్న తర్వాత వాళ్ళు మడ్ గార్డ్స్ ఇస్తారు. మడ్ గార్డ్స్ అనేది అంత బాగుండవు వాళ్ళు ఇచ్చేవి. అదే మనం డబ్బులు పెట్టి మంచివి తీసుకుంటే ఒక 600-700లో మంచి మడ్ గార్డ్ తీసుకుంటే అవి చాలా బాగుంటాయి. వాళ్ళు ఇచ్చే మడ్ గార్డు ఓన్లీ 150-200 రూపీస్ మాత్రమే ఉంటాయి. అవి చాలా లో క్వాలిటీ ఉంటున్నాయి. ఇంకొకటి, మనం సైకిల్ స్పీడ్లో ఉన్నప్పుడు కానీ లేదంటే మనం బురదలో వెళ్ళినప్పుడు వాటర్లో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, వాటర్ అనేది జంప్ అవ్వడం వల్ల మొత్తం వాటర్ అనేది మనకి వీపులకు బ్యాక్ సైడ్ కొట్టడం జరుగుతుంది. సో అలా కొట్టడం వల్ల మన బ్యాక్ మొత్తం తడిచిపోవడం వల్ల జరుగుతుంది. సో అందుకోసమే మనం మడ్ గార్డ్ తీసుకున్నప్పుడు చూసి తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే 150-200 రూపీస్కు మనం మడ్ గార్డ్ తీసుకొని బాధపడవద్దు. సో నెక్స్ట్ వచ్చే విషయం వచ్చేసి లాక్ ఇస్తుంటారు. సో లాక్స్ కూడా వాళ్ళు నార్మల్ లాక్స్ ఇస్తారు, తక్కువ రేట్లో ఉన్నాయి, 100-150 లాక్స్ మాత్రమే ఇస్తారు. వీలైతే మన లాక్ కూడా కొంచెం రేట్ ఎక్కువ పెట్టి తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇంకొకటి, మనకు బెల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా అంతలంతలనే ప్రైస్ ఉంటుంది, 100-150-200 లోపలనే ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చే ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి. ఏవైనా సరే యాక్సెసరీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారని చెప్పి మనం తీసుకున్నా కూడా అంత బాగుండవు. సో మనం వీలైనంత వరకు మనం యాక్సెసరీస్ మనమే యూజ్ చేసుకుంటే చాలా బెటరు. సో కొత్త యాక్సెసరీస్ తీసుకొని కొంచెం డబ్బులు ఎక్కువైనా సరే కొత్త యాక్సెసరీస్ అనేటివి యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. సో గైస్, ఈరోజు వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. థ్యాంక్ యూ సో మచ్.